విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా అబ్దుల్లా ఫుర్మెట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహాజనగర్జన లక్ష మందితో సభ నిర్వహించడానికి యావత్ విశ్వ బ్రాహ్మణులకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సోదరి సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అధ్యక్షులు కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు చెన్నయ్యాచారి, రాష్ట్ర కోశాధికారి పప్పోజు భిక్షపతిచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల బ్రహ్మాచారి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగరం కవిత మరియు ప్రధాన కార్యదర్శి సిద్ధాంతం శ్యామల, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి మరియు నాంపల్లి సోమశేఖర్ చారి, గన్నోజు చంద్రశేఖర్, గంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోశాధికారి మహేష్, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ మాచుపల్లి రమేష్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ బెజ్జం చంద్రశేఖరచారి మరియు జెట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ వల్లభోజ్ రవికిరణ్ చారి, జిల్లాల కార్యవర్గ మండల కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. అదేవిధంగా కాగిల పట్టేటువంటి మూత పట్టేటువంటి పరిశ్రమలు ఏదైతే లేవో, కట్టె కోత మిషన్లను పునర్ నిర్మాణం చేసుకొని దొంగ బంగారం పేరుతో జరుగుతున్నటువంటి ఆలోచన కూడా అది వెంటనే అరికట్టాలనే ఆలోచనతో నలుమూలల నుంచి 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అతి త్వరలో ఉన్నటువంటి మీటింగు రేపు 1 తారీఖు నాడు జరుగుతున్న మీటింగ్కు ఆధార్ కావాలని చెప్పి కూడా విశ్వ బ్రాహ్మణ సంఘ పక్షాన ఏకగ్రీవ తీర్మానంతో లక్షలాదిగా విశ్వ బ్రాహ్మణులు వచ్చి సంఘాన్ని విజయవంతం చేసి ఈ యొక్క నాయక ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి కూడా నా పేరు ఎర్రోజు భిక్షపతి, తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, నాతో పాటు ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గము, రాష్ట్ర కార్యదర్శి గారు, ఉపాధ్యక్షులు గారు, అదేవిధంగా రెండో కార్యదర్శి గారు, తర్వాత కోశాధికారి గారు, జిల్లా అధ్యక్షులు మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు, గన్నో శేఖర్ గారు, అదేవిధంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు, మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి గారు, నాతో పాటు సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, దిగోజ్ నరసింహాచారి జగన్ జిల్లా అధ్యక్షుల వారు, అదేవిధంగా అధికార ప్రతినిధి మరియు మండల అధ్యక్షులు, మల్కాజ్గిరి మండల అధ్యక్షులు మరియు మహిళా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు కవిత గారికి మరియు కార్యదర్శి గారికి, మహిళా సోదరి సోదరులకు, నాతో పాటు ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ యూత్ రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర కార్యదర్శులకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేపటి నుండి ప్రతి కార్యక్రమంలో ప్రతి జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షులు నాది అనే పదంతో ఖచ్చితంగా జనాన్ని కదిలించి, మండల నాయకత్వాన్ని కదిలించి, జిల్లా నాయకత్వాన్ని కదిలించి, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ నాయకత్వాన్ని కదిలించి, లక్షలాది మందిని విశ్వ బ్రాహ్మణ నాయకత్వాన్ని తీసుకొని వాళ్ళ గౌరవం అనేటువంటి హక్కును సాధించే దిశలో జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మహిళా నాయకత్వం, యూత్ నాయకత్వం ఒకరికొకరు తోడై నాయకత్వాన్ని కదిలించి మన సంఘీయుల హక్కుల గురించి నిరంతరమైన పోరాటం చేసి సభను విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున ప్రతి ఒక్కరిని నమస్కరించి భేదాలు పెట్టకుండా, సంఘాలు అనే పదం పెట్టకుండా, ఏదైతే ప్రజలతో పాటు ఎన్నుకున్న సంఘాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి సంఘాన్ని గౌరవించి, నీది నాది అని తెలియకుండా మనది అనే భావంతో, అంకిత భావంతో నాయకత్వానికి